టిట్కో ఇళ్లు పాడైపోతున్నాయని లబ్ధిదారులకు వెంటనే అప్పగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం పోణంగి టిట్కో ఇళ్లు నిర్మాణాలను సిపిఎం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ జిల్లాలో ఏలూరులో 6000 ఇళ్లు, నూజివీడులో 3600, జంగారెడ్డిగూడెంలో 1200, మొత్తం దాదాపు 11000 ఇళ్లు నిర్మాణాలు పూర్తయి ఉన్నాయని అన్నారు. కానీ వాటిని లబ్ధిదారులకు ఇవ్వకపోవటం వల్ల ఆ ఇళ్లు అన్ని శిథిలావస్థకు చేరుకుంటున్నాయని, వైసీపీ ప్రభుత్వం కేవలం రాజకీయ పక్షపాతంతో నిర్మాణాలు పూర్తయిన ఇళ్లను కూడా ఇవ్వటం లేదని విమర్శించారు. ఏలూరులో టిట్కో ఇళ్లను పరిశీలిస్తుంటే చాలా ఆవేదన కలుగుతుందని అన్నారు. ఐరన్ తుప్పు పట్టిపోతుందని, ఇంటిలో గుమ్మాలు కిటికీలు పాడైపోతున్నాయని, ఆ ప్రాంతమంతా ముళ్లతొప్పలు చెట్లతో నిండిపోయిందని అన్నారు. ఒక ఏలూరులోనే 6000 నిర్మాణాలు పూర్తయి వీటికి దాదాపు 100 కోట్ల వరకు ఖర్చయి ఉంటుందని, ఇంత ప్రజాధనం వృధా అవుతుందని అన్నారు. లబ్ధిదారులు వడ్డీలకు అప్పులు చేసి మరీ 150000 డబ్బులు కట్టారని, వీరంతా అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నారని తెలిపారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే టిట్కో ఇళ్లు లబ్ధిదారులకు స్వాధీనం చేయాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి పళ్ళం కిషోర్, నగర కమిటీ నాయకులు వైఎస్ కనకారావు, ఆ పార్టీ నాయకులు ఎస్ సత్యనారాయణ, జే గోపి, లెనిన్ ఇజాక్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు పోణంగి రోడ్లో ఉన్నటువంటి ప్రభుత్వ టిట్కో ఇళ్ల నిర్మాణం పరిస్థితుల్ని పరిశీలన చేయడం కోసం సిపిఎం జిల్లా కమిటీ, ఏలూరు కమిటీ బృందాలుగా వచ్చాం. ఇక్కడ మేము పరిశీలన చేస్తే హృదయ విదారకంగా ఉంది. ప్రజాధనం 100 కోట్ల రూపాయలు వృధా అయిపోతుంది. ఏలూరు నగరంలో 22000 మంది దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళ నుంచి 6000 మంది నుంచి వాళ్ళకి ఫీజులు వసూలు చేశారు. 4000 ఇళ్ళు నిర్మాణం ప్రారంభించారు. ఈ ఇళ్ల నిర్మాణం ప్రాథమిక పునాది దశ నుంచి పూర్తయినంత వరకు కూడా వివిధ దశల్లో ఉన్నాయి. ఈ వివిధ దశల్లో ఉన్నటువంటి ఇళ్లని ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా బాధితులకి, లబ్ధిదారులకి కేటాయించకుండా నిర్లక్ష్యం చేసిన ఫలితంగా నిర్మాణం అంతా కూడా మొత్తం వృధా అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఐరన్ కానీ, సిమెంట్ కానీ, ఇతర పరికరాలు కానీ ఇవన్నీ కూడా తుప్పుపట్టి నాశనం అయ్యి ఎందుకు పరికరాని స్థితిలోకి వచ్చినాయి. ఒకటి, లబ్ధిదారులకి ఇళ్ళు అందించకపోవడం ఒక తీవ్రమైన నిర్లక్ష్యం నేరం అయితే, రెండో నేరం ప్రజాధనాన్ని ఈ రకంగా దుర్వినియోగం చేసేటువంటి హక్కు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎవరిచ్చారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది ఎవడబ్బ సొమ్ము కాదు. ఇది ఈ రకంగా నాశనం చేయటం లేదా రాజకీయాల ప్రాపకాల కోసం ఈ రకంగా సాగదీత వైఖరి, సాచివేత వైఖరి అన్యాయం. ఇకనైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తక్షణం స్పందించి అర్హుల ఈ ఇళ్ల నిర్మాణాలని పూర్తి చేయాలి. అలాగే ఇక్కడ ఎవరైతే లబ్ధిదారుల నుంచి వసూలు చేశారో ఆ ప్రభుత్వ ధనాన్ని తిరిగి వాళ్ళకి రీఎంబర్స్మెంట్ చేయాలి. వాళ్ళందరికీ ఇళ్ళు కేటాయించాలి. ఇక్కడ వృధా పోతున్నటువంటి ప్రజాధనాన్ని సద్వినియోగం చేసే పద్ధతిలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఏలూరు జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.